హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సునందిని గార్డెన్. ఈరోజు వంకాయలు హార్వెస్టింగ్ చేద్దాం. VNR వంకాయలు అండి. ఈరోజు కొన్ని టిప్స్ కూడా చెప్తాను. నేను మొక్కలకు నేనైతే మొక్కలకండి ఇంగవ ద్రావణం, పుల్లటి మజ్జిగ స్ప్రే చేస్తాను. చెట్టు మొదల్లో కూడా పోయడం జరుగుతుంది. ఎందుకు అంటే పుల్లటి మజ్జిగలో బ్యాక్టీరియా అనేది ఉంటుంది. పైగా ఇంగవ అనేది అది వాసనకు తెగుళ్ళు అనేది రావన్నమాట. పసుపు కూడా యాంటీబయాటిక్ లాగా పనిచేస్తుంది. పసుపు కూడా చాలా మంచిది. వారానికి ఒకతూరి పసుపు నీళ్ళు చల్లడం మంచిది. గార్డెనింగ్ మొత్తం కూడా వంగ మొక్కలు చాలా హెల్దీగా ఉన్నాయండి. వర్షం పడిందంటే ఇంకా ఫాస్ట్గా పెరుగుతాయి వంగ మొక్కలు. పాలేకర్ విధానంలో ఇది కూడా ఉంది. పుల్లటి మజ్జిగ వారంలో ఒకటి లేదా రెండు తూర్లు ఇవ్వండి చాలు. ఇంకా కొంతమంది కామెంట్ కూడా పెట్టారు, ఇద్దరు ముగ్గురు, మాకు చెప్పండి మొక్కలు మేము కూడా పెంచుకుంటున్నాము ఎలా జాగ్రత్తలు తీసుకోవాలా అని. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మన వీడియోలు చూసే వాళ్ళందరికీ కూడా తప్పకుండా నేను నాకు తెలిసినవి మీకు చెప్తాను. మట్టి అనేది ఎర్రదిగా అయినా సరే నల్లదైనా సరే తీసుకోవచ్చు. అందులో పశువుల పేడ అంటే ఎరువు అని కూడా అనొచ్చు, లేదా మేకల ఎరువు కానీ గొర్రెలది కానీ. గొర్రెలది మేకలది అయితే ఒక 4 సంవత్సరాల వరకు పనిచేస్తుంది. ఫవర్ అనేది ఉంటుంది వాటిల్లో. ఇంకా పశువులది, ఆవులది అట్లా. ఆవులది అయితే 2 సంవత్సరాలు, గేదెల ఎరువు అయితే 1 సంవత్సరం మాత్రమే ఫవర్ అనేది ఉంటుంది. మీరు మేకలది కానీ గొర్రెలది కానీ తీసుకోవడం బెటరు మీకు దొరికితే. ఇంకా అందులో కొంచెం వేపపిండి కూడా కలుపుకోవచ్చు. ఎందుకంటే వేపపిండి అనేది పశువులు ఎరువు ఇచ్చినప్పుడు తప్పనిసరి వేపపిండి అనేది ఇవ్వాలి. నేనైతే ఇచ్చాను, అంటే మట్టి మిశ్రమం చేసుకున్నప్పుడు. నిర్భయంగా అన్ని మొక్కలు పెట్టుకోవచ్చండి. ఇలాగే మిరప మొక్కలు కూడా పెట్టుకోవచ్చు. మన గార్డెన్లో మిరప మొక్కలు కూడా కొన్ని మాత్రమే నాటాను. టమోటా మొక్కలు, వంగ మొక్కలు, మిరప, కొన్ని తీగ జాతులు వచ్చేసి కాకర, బీర, సొర పెట్టాను. ఇంకా 2 రకాలు వంగ మొక్కలు కూడా పెట్టాను, చాలా చిన్నవి అవి. ఇవి చాలా లైట్ వెయిట్గా ఉంటాయండి ఈ వంకాయలు. ఇంకా నేను కోళ్ళ ఎరువు కూడా వేస్తాను. ఇవి విత్తనాలు వదిలేస్తున్నానండి, ఎవరన్నా కావాలనుకున్న వాళ్ళకు ఇవి నేను ఎత్తి పెడతాను. నేను చెప్తాను మీకు విత్తనాలు తీసి పెట్టిన తర్వాత